ఏడా కొంతమందికి కొంతమంది వాయు నొప్పుల గురించి అడగతా ఉన్నారు వాయు నొప్పుల గురించి దాంట్లో నేను ఇదివరకు పెట్టిన వీడియోలో చాలా వీడియోలు చెప్పున్నాను బద్రం చూసి దాన్ని చూసుకోవాలా పేరు తగిలిపోయి సరే హాన్ వచ్చేసింది ఇదో దీని పేరు చూడు తమలపాగలాగా ఉంటుంది కాకపోతే నల్ల పసుపు ఉన్నట్టుగా నల్ల నల్ల సార్లు ఉంటుంది నోకలాయం గడ్డి తీగ అంటారు దీన్ని ఇది తీగ జాతికి సంబంధించిన చెట్టు ఇది దీనికి ఈ తీగ పట్టుకొని చూస్తా పోనేవారంటే దెబ్బ తగిలిన కన్నయ్య నేను ఎవరి గురించే చెప్పాలనుకున్నా నాకే దెబ్బ తగిలింది ఇది అదే చూడు నోకలం గడ్డ అన్నీ అదే వర్ష వాన వస్తున్నది కదా ఇది గడ్డ వరకే తీసుకునేసి దాన్ని బాగా దంచుకునేవారంటే జాగ జాగ్గా వస్తుంది దాన్ని మనకి ఎక్కడైతే వాయు నొప్పులు అలాంటివి ఉన్నాయో మోకాలు కాడ మనకి చిప్పల కాడ ఆడాడ మో చిప్పల కాడ ఆడ పూసుకునేసి ఒక గంట సేపు ఎండలో ఉండి కూర్చునేసి దాని తర్వాత వేడి నీళ్ళతో కడుక్కునేస్తే ఆ మోకాలు నొప్పులు అనేటివి అంటే వాయు నొప్పులు కూడా వచ్చే నొప్పులు హరించుకుపోతాయి అక్కడుండే వాయువు అనేది బయట వచ్చేస్తుంది ఆఫ్ చేసి కెమెరా చెప్పుకుంటావా కెమెరా తెలిసిపోతుంది అలా పడబోతు నన్ను దగ్గర పారేశారు అడిగారు తగులుకునేసిందినా అడుగులలో అడుగు అడుగున కింద పైన చుట్టుపక్కల చూసుకుంటా పోవాలమ్మా ప్రసాదా.